హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఉదయా కిచెన్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన, ఎంతో రుచికరమైన రొయ్యల పులుసు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఎంతో టేస్టీ టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. నేను ముందుగా అయితే రొయ్యల్ని తీసుకుంటున్నాను. రొయ్యల్ని కూడా ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. పైన పొచ్చు అదంతా తీసేసి తీసుకున్నాను. అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను. అలాగే రెండు ఉల్లిపాయలు కాల్చి తీసుకున్నాను. పొయ్యి మీదైనా గ్యాస్ మీదైనా కాల్చి తీసుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టాను. ఇప్పుడు నేను రొయ్యలలో కొంచెం మసాలా వేస్తున్నాను. మొత్తం మసాలా అన్నీ కలుపుతున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే ఇది జీలకర్ర మెంతులు పొడండి. మనకి పులుసులలోకి చాలా బాగుంటుంది జీలకర్ర మెంతులు. ధనియాలు వేసి మిక్సీ పట్టి తీసుకున్నాను, అది వేస్తున్నాను. అలాగే కొంచెం కారం, కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఈ మసాలా అంతా మనం ఆ రొయ్యలకి పట్టించాలి. ముందుగానే కొంచెం ఇవి అన్నవి మొత్తం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఉంచుకుంటే మనకి ఆ మసాలా అనేది ఆ చేపలకి వాటి రొయ్యలకి పట్టి చాలా టేస్ట్ బాగుంటాయి అవి. ఇప్పుడు నేను ఆ ఉల్లిపాయ, కాల్చిన ఉల్లిపాయలలో టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేస్తున్నాను. ఒక రెండు పావుల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడవ్వాలి. ఇలా చూడండి, ఆయిల్ వేడయ్యాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కను కట్ చేశాను. అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకున్నాను కదా, అవి కూడా వేసాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాను. అలాగే కొంచెం అల్లం వేసాను. ఇందాక వేసాను కానీ ఇప్పుడు తాలింపులో కూడా వేస్తే బాగుంటుంది అనేసి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు అదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, టమాటా ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని. ఇప్పుడు అది కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి టమాటాలు అనేవి ఆ పచ్చి వాసన అంతా పోయేలాగా మనం మంచిగా ఇప్పుడు ఉడకనివ్వాలి ఆ పేస్ట్ అంతా. ఒకసారి ఇలా పులుసు ఇలా ట్రై చేయండి. రొయ్యల పులుసు చాలా కమ్మగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చూడండి, మనకి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా. ఇలా వస్తే మనకి అది మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా వేసుకుందాం. మనం మసాలా అంతా కలిపి నేను ఒక 1/2 అవర్ వరకు అయితే ఉంచాను. ఇలా చూడండి, ఇలా రొయ్యల్ని మొత్తం వేసుకోవాలి. మనకి రొయ్యలు అనేవి స్టార్టింగ్ కొంచెం మెత్తగానే ఉంటాయి, మనకి ఉడుకుతూ ఉంటుంటే అప్పుడు కరెక్ట్గా అవుతాయి. ఇలా మెత్తగా అయిపోతాయేమో కలిపితే అనేసి అయితే అనుకోవద్దు, ఏం భయపడొద్దు. ఇలా చిన్నగా కలుపుకొని కొంచెం సిమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాల వరకైనా ఉడకాలి ఇవి. ఇలా చూడండి, మనకి ఉడుకుతూ ఉంటే ఆ రొయ్యలు అనేవి కొంచెం చిన్నగా అయిపోతున్నాయి చూడండి. ఇప్పుడు మనకి కొంచెం ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి ఆ రొయ్యలు అనేవి కూడా. ఇలా చూడండి, మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసి ఉంది కదా. అలా అయితే కొంచెం మంచిగా మన మసాలా అదంతా కూడా, ఇప్పుడు మనకు ఆ గ్రేవీ, ఆ రొయ్యలు అనేవి కూడా చాలా వరకు మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు అవి. ఇలా చూడండి, మనకి రొయ్యలు కూడా దగ్గరగా వచ్చేసి కనపడుతున్నాయి కదా. ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తున్నాను. ఇందాక కారం వేసాను రొయ్యలలో కూడా, కాకపోతే కొంచెం వేస్తున్నాను. మీరు కూడా టేస్ట్ చూసుకొని వేసుకోండి కారం. ఇప్పుడు అది కూడా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉండాలి కలుపుతూ ఉంటే. ఇప్పుడు నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు పులుసు కూడా ఇప్పుడు ఈ రొయ్యలలో వేస్తున్నాను. పులుసు కాబట్టి మనం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండునంతా మెత్తగా పిసికి ఆ గుజ్జు వచ్చేలాగా చూసి ఇప్పుడు నేను ఇలా
పులుసు మొత్తం పోసుకుంటున్నాను. మీరు పులుపు అయితే ఎంత తింటారో దాన్ని బట్టి పోసుకోండి పులుసు కూడా. ఇలా నేను పులుసు మొత్తం కూడా పోస్తున్నాను. ఇలా చూడండి, పులుసు పోసేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం పులుసులో కూడా వేస్తున్నాను. నేను ఇందాక రొయ్యలల్లో కూడా, పచ్చి రొయ్యలల్లో కూడా వేశాను మనం మసాలా కలిపేటప్పుడు. అలాగే ఇప్పుడు కూడా కొంచెం వేశాను. ఇప్పుడు మూత పెట్టుకొని మనం మరగనివ్వాలి. ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా మంచిగా చిక్కగా దగ్గరకు అవ్వాలి. ఇలా చూడండి, మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనకు ఆ పులుసు అంతా. ఇప్పుడు ఆ పులుసు అనేది మనకి ఎంత క్వాంటిటీ కావాలో, మీకు పలుచగా కావాలో, ఇంకా చిక్కగా కావాలో దాన్ని చూసి మీరు ఉంచుకోండి. మనకి ఇది కొంచెం దగ్గరగా ఉంటేనే మనకి రొయ్యల పులుసు అనేది చాలా బాగుంటుందండి. అందుకే కొంచెం చిక్కగా చేసుకొని తినండి. ఇది గ్రేవీతో ఉంటే చాలా బాగుంటుంది ఈ పులుసు కూడా. ఇలా చూడండి, రొయ్యలు కూడా కొంచెం చిన్నగా అయిపోయాయి కదా. మరీ చిన్న రొయ్యలు తీసుకుంటే ఇంకా చిన్నగా అయిపోతాయండి. ఇవి మీడియం సైజు ఇవి రొయ్యలు. అంతే అండి, ఇప్పుడు మనం ఆ పులుసులో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మనకి రొయ్యల పులుసు కూడా ఎంతో చిక్కగా మంచిగా గ్రేవీతో ఉన్నట్లుగా పులుసు చాలా మంచిగా రెడీ అయిపోయింది. ఎంతో కమ్మ కమ్మగా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంతే అండి, మనందరికీ ఎంతో ఇష్టమైన రొయ్యల పులుసు కూడా ఎంతో ఈజీ అండ్ సింపుల్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.